వేసవిలో పిల్లలకు ఎలాంటి ఆహారాలు ఇవ్వడం అనేది ఉత్తమం సమ్మర్ క్లైమేట్ వచ్చేసరికి చాలామంది ఇదే అడుగుతుంటారండి మమ్మల్ని కూడా సో సమ్మర్ ఇన్ని రోజులు బాగానే తిన్నారండి ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు వాటర్ ఎక్కువ తాగేస్తున్నాడు మావాడు అని అంట సో యూజువల్గా ఒక ఒక చైల్డ్ వన్ ఇయర్ వరకు బాగా తింటారండి ఎవరైనా వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ మధ్యలో చాలామంది డాక్టర్ గారు వన్ ఇయర్ వరకు బాగా తినేవాడు అండి మావాడు వన్ ఇయర్ తర్వాత బాగా తగ్గించేశాడండి అంటారు నేను వాళ్ళని అడిగే ఒకటే ఒక క్వశ్చన్ అండి మీరు మీరు డైలీ ఇచ్చే మిల్క్ క్వాంటిటీ ఎంత ఇస్తున్నారు అనేది నేను అడుగుతాను ఓకే ఆ వన్ టు టూ ఇయర్స్ మధ్యలోనే ఫీడింగ్ అనేది ఎక్కువ ఇస్తాం మనకు తెలుసో తెలియకను సో చాలామంది ఇళ్ళల్లో కానీ చాలామంది పెద్దవాళ్ళు కానీ ఏమంటారు సో పిల్లవాడు ఏం తినట్లేదు కదా పాలు ఇచ్చేయండి అనేది ఒక కామన్గా మనకు ఒక లాగా వినిపిస్తూ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఒక పాల బాటిల్ తీసుకుంటాం అది ఎంత మెజరింగ్ ఉందో కూడా చూడడం మనం సో అది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ఓ త్రీ హండ్రెడ్ ఎంఎల్ఓ ఉంటుంది అలాంటి బాటిల్స్ ఒక రోజుకు ఒక మూడు నాలుగు తాగితే ఇంకా పిల్లవాడు ఎక్కడి నుంచి తింటాడండి సో అందుకని మెయిన్గా నేను చెప్పదలిచేది ఏంటంటే ఒక బేబీ సమ్మర్ అనే కాదు ఏ క్లైమేట్ అయినా కానీ ఫుడ్ బాగా తినాలి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే కనుక పాల శాతాన్ని కంప్లీట్గా ఒక టెన్ పర్సెంట్కి తగ్గించేసేయండి మీరు ఇచ్చే దాంట్లో మీరు ఇప్పుడు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇస్తున్నారు అని అంటే కనుక హండ్రెడ్ మిల్క్ తీసుకురండి ఆ మిల్క్ క్వాంటిటీని సో అట్లా ఒక ఎయిటీన్ మంత్స్ వరకు ఇచ్చిన తర్వాత ఎయిటీన్ మంత్స్కి ఫీడింగ్ బాటిల్ కనుక అలవాటు ఉంటే ఫీడింగ్ బాటిల్ అయినా మాన్పించాలి ఒకవేళ తల్లిపాలు ఇస్తున్నా కూడా తల్లిపాలు మామూలుగా రెండు సంవత్సరాలు తీసుకునే వాళ్ళము మూడు సంవత్సరాలు తీసుకునే వాళ్ళు అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఏంటని అడిగితే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఓ ఓవరాల్ ఫుడ్ ఇంటేక్ ఇంప్రూవ్ కావాలి అని అంటే కనుక మీరు తప్పకుండా మిల్క్ అనేది తగ్గించాలి ఒక మదర్ ఒక ఫిఫ్టీన్ మంత్స్ టు ఎయిటీన్ మంత్స్లో మదర్ ఫీడింగ్ ఆపేసినా తప్పు లేదనే చెప్పాలి ఎందుకంటే ఫుడ్ ఇంటేక్తోనే మనకు న్యూట్రిషన్ అయినా విటమిన్స్ అయినా మన బాడీలోకి చేరి మన ఎదుగుదల మన గ్రోత్ మన బాడీ వెయిట్ అన్నీ పెరిగేది ఫుడ్ ఇంటేక్తోనే ఒక ఏజ్ తర్వాత సిక్స్ మంత్స్ వరకే పాలు ఇంపార్టెంట్ సిక్స్ మంత్స్ తర్వాత పాలని కొద్దిగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఫుడ్నే ఎక్కువ ప్రాధాన్యతగా పెట్టుకోవాలనేది అది ఇంకొకటి చెప్పాలంటే ఇప్పుడు ఈ సమ్మర్ క్లైమేట్లో డ్యూ టు హీట్ యూజువల్గా పెద్దవాళ్ళైనా కూడా ఫుడ్ కొంచెము తక్కువే తీసుకుంటాం మనము పిల్లలు అన్నాక కొంచెం ఓవరాల్ లిక్విడ్స్ అంటే ఫ్లూయిడ్స్ కానీ జ్యూసులు కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడి దాంతో కడుపు నింపుకుంటుంటారు కాబట్టి కొంచెం తక్కువ తీసుకోవడం వాస్తవమే కాకపోతే ఇంకా మరీ తక్కువగా తీసుకుంటున్నారు అంటే కనుక దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి కొన్ని దానికి సంబంధించిన మందులు కానీ కొన్ని విటమిన్స్ కానీ ఏదన్నా మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి కొన్ని కొంచెం బీ కాంప్లెక్స్ వైటమిన్స్ లో ఉన్న కొన్ని కొన్నిసార్లు మనకు మన మనకు తెలియకుండా మన బాడీలో ఏమైనా వామ్స్ అంటాం వామ్ ఇన్ఫెస్టేషన్ అంటాం సో ఇలాంటి వామ్స్ నుల్లి పురుగులు ఇలాంటివి పడడం వల్ల కూడా మన అపడేట్ తగ్గుతుంది దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి మీ మీరు ఆ అపడేట్ని పెంచుకోగలరు ఈ సీజన్లో చిన్నపిల్లలకు ఎటువంటి సూపర్ ఫుడ్స్ అందించడం మంచిది బేసికల్లీ సూపర్ ఫుడ్స్ అనేవి చాలా మంది అంటూ ఉంటారు కానీ అలాంటి ఫుడ్స్ అంటూ సపరేట్గా ఏమి ఉండవండి మనం రెగ్యులర్గా తినే హెల్దీ ఫుడ్డే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే సమ్మర్ వచ్చేటప్పటికి అవి అవి తింటే చలువా ఇవి తింటే చలువా అని అంటూ ఉంటారు బట్ కొంత శాతం అది కరెక్టే మన పెద్దవాళ్ళు చెప్పింది కరెక్టే కొంచెం అనేది ఏంటంటే పిల్లలకి సమ్మర్ క్లైమేట్ వచ్చినప్పుడు వాళ్ళు త్వరగా నీరసపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎక్కువ ఆడుతూ ఉంటారు ప్లస్ వాళ్ళ మజిల్స్ అనేవి క్యాంపింగ్ స్టేజ్కి వచ్చి రాత్రి అయితే నాకు కాళ్ళు నొప్పి పెడుతున్నాయి కండరాలు పెడుతున్నాయి అనేది కామన్గా మనం వింటూ ఉంటాం అందుకే సూపర్ ఫుడ్స్ అనే దానికంటే సూపర్ మనము లిక్విడ్ హైడ్రేషన్ బాగా ఇవ్వాలి వాళ్ళకి ఓకే అంటే మన ఇప్పుడు మనం రెగ్యులర్గా తీసుకునే వాటిలో కామన్గా దొరికేది ఒకటి కోకోనట్ వాటర్ ఓఆర్ఎస్ ఇంట్లో ఇంకా ప్రిపేర్ చేయదలుచుకుంటే మీరు ఏదైనా అన్నం నుంచి వంచిన గంజి కానీ దాల్ వాటర్ కానీ సగ్గుబియ్యం జావ కానీ జావ కానీ ఇలాంటివి తాగమంటూ ఉంటాం ఎందుకంటే ఇవి కొంచెం బాడీని కూల్ చేస్తాయి ప్లస్ మనకు హైడ్రేషన్ని కూడా కలిగిస్తాయి సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకు కొంచెము బాడీ ఎండకి హీట్ స్ట్రోక్కి ఇట్లాంటి వాడికి కూడా హెల్ప్ అవుతుంది సో ఫ్లూయిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి